భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న 3D మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ చిత్రం ఆదిపురుష్. శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతిసన నటిస్తున్న ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. రిలీజ్ కు ఇంకా నెల రోజుల టైం ఉండగానే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ మధ్యకాలంలో ఆదిపురుష్ ట్రైలర్ కోసం ఎదురు చూసినంతగా ప్రేక్షకులు మరే సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూడలేదేమో. టీజర్తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మేకర్స్ ట్రైలర్తో ఆకట్టుకుంటారా లేదా అనేది సినీ అభిమానుల్లో కలిగిన మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే గత 2-3 వారాల నుంచి ఆదిపురుష్ సినిమాకు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. రామనవమి పోస్టర్ నుంచి హనుమంతుడి పోస్టర్, జై శ్రీరామ్ పాట, ప్రభాస్ పోస్టర్లు, ఇలా ప్రతిదీ నెగటివిటీని దూరం చేస్తోంది. అయితే ఎన్ని పోస్టర్లు ప్రమోషన్లు చేసినా సినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకురావాలంటే మాత్రం ఒక ట్రైలర్కే సాధ్యం. ఈ మూవీ ట్రైలర్ ని 2D and 3D ఫార్మాట్స్ లో తెలుగు, హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూసిన ఆడియన్స్ టీజర్ లోని గ్రాఫిక్స్ కంటే ఇప్పటి VFX వర్క్స్ బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీజర్ ని చూసి VFX పనుల్లో జరిగిన లోపాల కారణంగా సాధారణ ఆడియన్స్ తో పాటు ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం ఆదిపురుష్ అవుట్పుట్ పై పెదవి విరిచారు. దాంతో మేకర్స్ వెంటనే సినిమాను వాయిదా వేసి 6 నెలల పాటు లండన్ కు వెళ్లి మళ్లీ VFX పనులపై ఫోకస్ చేసి అవుట్పుట్ విషయంలో కేర్ తీసుకున్నారు. ఇప్పుడు ట్రైలర్ ను చూసి టీజర్ కు 100 రెట్లు ట్రైలర్ మెరుగ్గా ఉందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటున్నారు. సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రాముడు ఆగమనం, అయోధ్య పరిచయం ఇలా కొనసాగించి చివరికి రామరావణ యుద్ధం షాట్లతో ట్రైలర్ను ముగించారు. రాముడిగా లుక్స్ లో ప్రభాస్ ని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. డైలాగ్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ట్రైలర్ తో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ నిర్మాణ సంస్థలు టీ సిరీస్ రెట్రో ఫైల్స్ ఈ చిత్రాన్ని దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగులో యువి క్రియేషన్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.